అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. రాజమండ్రి అనగానే అక్కడ ఉన్న గోదావరి బ్రిడ్జ్తో పాటు అక్కడ ఉన్న ఫేమస్ రోస్ మిల్క్ నాకు గుర్తుకొస్తుంది. ఈ మధ్యకాలంలో రాజమండ్రి రోస్ మిల్క్ ఉన్న పాపులారిటీ ఇంత అంతా కాదండి. నేను కూడా పర్సనల్గా ట్రై చేశాను, నాకు చాలా నచ్చింది. ఇప్పుడు ఆ రోస్ మిల్క్ని ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో రండి, మనం ఈ రాజమండ్రి రోస్ మిల్క్ని ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం రోస్ మిల్క్ తయారు చేసుకుందాం. దీనికి ఒక మంచి డీప్ సాస్ పాన్ కానీ ఒక పాట్ కానీ తీసుకోండి. రోస్ మిల్క్కి నేను చిక్కటి పాలు తీసుకుంటున్నా, అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ ఇది 1 లీటర్ తీసుకుంటున్నాను. సో ఇది పచ్చిపాలు, ఇది మనం కాచాలి. రోస్ మిల్క్కి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రోస్ సిరప్. సో ఈ రోస్ సిరప్ని మీరు షాప్లో అయినా కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు ఇంట్లో ప్రిపేర్ చేయాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా మీరు అది చూసి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, పాలు బాగా ఉడికిందనమాట, యాక్చువల్లీ పొంగుతుంది. నేను జస్ట్ ఇట్లా స్పాటులాతో మిక్స్ చేస్తున్నాను. సో ఫ్లేమ్ బాగా లోలో పెట్టేసేయండి, అడుగు అంటకుండా అప్పుడప్పుడు ఇట్లా మిక్స్ చేస్తూ ఉండండి. పాలు బాగా కాగింది కాబట్టి ఇప్పుడు నేను దీంట్లో రోస్ సిరప్ వేస్తున్నాను. రోస్ సిరప్ ఆల్రెడీ బాగా స్వీట్గా ఉంటుంది. సో మీరు రోస్ సిరప్ ఎంత వేస్తున్నారో ఆ కలర్ తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం పోస్తున్నాను. మిక్స్ చేసేసి టేస్ట్ చూసేసి అగైన్ ఆ కలర్కి తగ్గట్టు నేను వేసుకుంటున్నాను. సో చాలా మైల్డ్గా ఉంది చూడండి, మరీ మైల్డ్, లైట్ పింక్లో ఉంది. సో ఇంకా కొంచెం పోస్తున్నాను నేను. మొత్తం వేసేసా. రోజ్ సిరప్ అంతా వేసేసాను, టేస్ట్ చూశాను, బాగా స్వీట్గా ఉంది. మన కలర్ కూడా కావాల్సిన కలర్ వచ్చేసింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రోస్ మిల్క్ని తీసి సెపరేట్గా పెట్టేయబోతున్నాను, ఎందుకంటే ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ మనం రోస్ మిల్క్ డ్రింక్కి కావాల్సిన పాల్కోవా తయారు చేసుకుందాం. సో పాల్కోవాలో మీకు 2 టైప్స్ దొరుకుతుంది. ఒకటేమో అన్స్వీటెండ్ కోవా అన్నమాట, షాప్స్లో మీకు కుకింగ్కి దొరుకుతుంది ఇలాగ పాల్కోవా. ఇది అన్స్వీటెండ్, నేను ఇదే తీసుకున్నాను. మీకు స్వీటెండ్ కోవా అయితే షుగర్తో పాటు కూడా కోవా దొరుకుతుంది, అది మీకు ఈజీ అయితే అది కూడా మీరు తీసుకోవచ్చు. లేకపోతే పాల్కోవా ఇంట్లో ఎలా చేయాలో ఆ వీడియో కూడా నేను చేశాను, ఆ రెసిపీ ఉంది, దాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా మీరు ఇంట్లోనే చేసుకొని ఈ డ్రింక్ని తయారు చేసుకోవచ్చు. సో మీకు 3 ఆప్షన్స్ ఇచ్చాను. ఇప్పుడు నేను అన్స్వీటెండ్ కోవా తీసుకుంటున్నా. ఇట్లా ఒక వైడ్ ప్యాన్ తీసుకోండి, దీంట్లో నేను 1 కప్పు పాలు పోస్తున్నాను. ఇది 250 ml కప్ మెజర్మెంట్. ఇది ఆల్రెడీ ఉడకపెట్టిన పాలు, బాయిల్ చేసిన మిల్క్ అనమాట. ఇప్పుడు దీంట్లో మనం ఈ కోవాని తుంచుకొని వేసుకుందాం. ఇది 200 grams అనమాట ఈ కోవా. జస్ట్ నేను రఫ్గా తుంచి వేస్తున్నాను, ఇది ఇట్లానే కరిగిపోతుంది. మనకి మంచి ఒక గూయీ టెక్స్చర్ రావాలన్నమాట, ఎందుకంటే మనం రోస్ మిల్క్లో వేసుకుని తాగటానికి ఆ కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి. సో దానికి మీరు ఇది చేస్తే, ఇంట్లోనే చేస్తే మీకు బెస్ట్. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టి కోవా కంప్లీట్గా కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోండి. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మీరు ఎప్పుడైనా ఇది రాజమండ్రిలో ఉన్నప్పుడు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కానీ, సపోజ్ మీరు రాజమండ్రి నుంచి అయితే ఈ డ్రింక్ తాగారా, కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అలాగనే లోకల్ ఫుడ్స్, స్పెషల్ ఫుడ్స్ చాలా ఉంటుందన్నమాట, ఆ రీజన్కి ఎంత యూనిక్గా ఉంటాయో. సో అలాంటి డిషెస్ కానీ ఏదైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, కుదిరితే అవి నేను ట్రై చేసి మీకు చూపిస్తాను. చూడండి గ్రాడ్యువల్గా ఎంత చిక్కబడుతుందో పాలు. సో ఆ కోవా కరిగే కొద్దికి మనకి థిక్నెస్ వచ్చేస్తుంది బాగా. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్లేమ్ని నేను కొంచెం ఇంక్రీజ్ చేసి ఇట్లా మిక్స్ చేయబోతున్నాను, ఎందుకంటే పాలు కొంచెం ఎవాపరేట్ అవ్వాలి. సో ఇది కొంచెం థిక్ అయిందనమాట. ఇప్పుడు నేను 1/4 కప్ షుగర్ వేస్తున్నాను. ఇప్పుడు స్వీట్నెస్ మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎక్కువ స్వీట్ ఇష్టం అంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి, అలాగనే స్వీట్ పెద్దగా అంత ఇష్టం లేకపోతే కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. షుగర్ వేసిన వెంటనే ఇది కొంచెం డైల్యూట్ అవుతుందన్నమాట. సో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి
ఇది బాయిల్ చేస్తాం, కంటిన్యూ చేయాలి. ఈ సైడ్స్లో అంతా అట్లా స్క్రేప్ చేసేసేయండి, ఎందుకంటే మనకి కోవా కదా మనకు కావాల్సింది. సో ఇదంతా వేస్ట్ చేయకుండా ఈ సైజ్లో అంతా స్క్రేప్ చేసి తీసేసేయండి. సో మీ దగ్గర ఇలాంటి స్పాచులాస్ లేకపోతే ఒక సెట్ మీరు కొనుక్కొని పెట్టుకోవచ్చు. సో ఇలాంటి మిక్సింగ్కి స్వీట్స్కి అంతా చేసేటప్పుడు మీకు ఈ స్పాచులాస్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్లీ చాలామంది ఈ స్పైడర్ మ్యాన్ స్పాచులాస్ గురించి అడిగారు ఇంతకుముందు. యాక్చువల్లీ ఇది ఒక సెట్ ఆఫ్ 3 వస్తుంది అనమాట, స్పైడర్ మ్యాన్ స్పాచులాస్. ఇదివరకు యాక్చువల్లీ కొన్ని ఏళ్ల క్రితం నేను మా సన్ కోసం నేను మా ఫ్రెండ్ని కొని పంపించమన్నా ఆన్లైన్లో చూసి. ఆమె అప్పుడు యుఎస్లో ఉన్నారు, అమెరికా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. ఇట్ ఇస్ అ వెరీ నైస్ గిఫ్ట్. సో ఇది నేను నా కుకింగ్ పర్పసెస్కి వాడుతున్నాను, బికాజ్ ఐఎమ్ ఆల్సో కొంచెం స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ అనమాట. అందుకని నేను ఈ స్పాచులాస్ వాడుతున్నాను. సో మీకు ఇలాగ స్పెషల్గా కొని కలెక్ట్ చేస్తాం ఇష్టమా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. ఇప్పుడు చూడండి ఇది బాగా చిక్కబడింది. ఇప్పుడు నేను దీంట్లో 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట, తప్పకుండా మీరు ఈ యాలకుల పొడి వేసుకోవాలి. అలాగనే దీంట్లో కొంచెం ఈ సాఫ్రన్ కుంకుమ పువ్వు ఇది కూడా వేస్తున్నాను. ఈ టేస్ట్ కలరు భలే ఉంటుంది. సో అది వేస్తున్నాను నేను. సో ఫ్లేమ్ లోలో పెట్టి ఇదంతా కంప్లీట్గా మిక్స్ చేసేయండి. సపోజ్ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే, మీకు ఆ ఫ్లేవర్ పెద్దగా నచ్చదు అంటే అది లేకుండా కూడా మీరు ఈ కోవా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చేసే కోవా మీకు ఒక 5 గ్లాసెస్ వరకు వస్తుంది. అఫ్కోర్స్ నేను మీకు ఇది ఎట్లా చేయాలో చూపిస్తాను, దాని తర్వాత మీరు డిసైడ్ చేయండి మీకు ఎన్ని గ్లాసులు తాగాలో. సో చూస్తే మీకు ఆ ఎక్సెస్ మాయిశ్చర్ అంతా ఎవాపరేట్ అయ్యి మన కోవా చాలా బాగా వచ్చింది. ఈ పాయింట్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి ఇది ఆరితే ఇంకా కొంచెం చిక్కపడుతుంది అనమాట. సో ఈ పాయింట్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసేయండి. మన కోవా రెడీ అండి. ఈ పాయింట్లో మీరు టేస్ట్ చూసి సపోజ్ మీకు ఎక్స్ట్రా షుగర్ కావాలంటే మీరు వేసుకోవచ్చు, బట్ నాకైతే కరెక్ట్గా ఉంది. సో నేను దీన్ని ఇప్పుడు దించేస్తున్నాను. మన రాజమండ్రి స్టైల్ కోవా రోస్ మిల్క్కి అన్నీ రెడీ చేసి పెట్టేసాం. కోవా రెడీ, మన రోస్ మిల్క్ రెడీ, ఐస్ క్యూబ్స్ రెడీ. ఇప్పుడు మనం డ్రింక్ని అసెంబుల్ చేద్దాం. సో ముందు మనం ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లో నేను కోవా వేస్తున్నాను. సో కోవా మీకు బాగా స్మూత్గా ఇట్లా క్రీమీగా ఉండాలి, గట్టిగా ఉండకూడదు. సపోజ్ గట్టి పడితే కొంచెం పాలు పోసుకుని వేడి చేసుకుని డైల్యూట్ చేసుకోండి. ఇంకొక స్పూన్ వేసుకుందాం. మీకు కోవా బాగా ఇష్టమైతే ఇంకొక కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి, ఏం తప్పులేదు. ఇప్పుడు మనం రోస్ మిల్క్ పోసేద్దాం. ఫస్ట్ నేను 1/2 గ్లాస్ పోసి దీన్ని మిక్స్ చేయబోతున్నాను. ఇట్లా 2 టాల్ గ్లాసెస్ అయితే మీకు మిక్సింగ్కి ఈజీగా ఉంటుంది. షాప్స్లో అయితే ఇట్లానే మిక్స్ చేసేస్తారు. కోవా మొత్తం డిజాల్వ్ అవ్వదు. సో అప్పుడు మీరు ఇట్లా స్పూన్ తీసి మిక్స్ చేసుకోవచ్చు. సో ఇది మీకు ఈజీగా ఉంటుంది. ఇంకొకసారి నేను మిక్స్ చేసేస్తున్నాను ఫైనల్. చూడండి ఇప్పుడు బాగా కరిగిపోయింది కోవా డ్రింక్లో. వావ్. ఇప్పుడు నేను ఇంకా కొంచెం రోస్ మిల్క్ వేసి ఫైనల్గా 2 ఐస్ క్యూబ్స్ వేసుకున్నాం. వేసేసి ఫినిష్ ఆఫ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ కోవా. మన రాజమండ్రి కోవా రోస్ మిల్క్ రెడీ. టంటడా. సో ఇది తాగి ఎలా ఉందో మీకు చెప్తాను. అసలు సమ్మర్కి ఇది పర్ఫెక్ట్ డ్రింక్ అనమాట, చాలా రిఫ్రెషింగ్గా చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేసి చెప్తాను. అమృతం అమృతం అండి. వా, టూ గుడ్. మాటలే రావట్లా, ఏం చెప్పాలో తెలియట్లా, అంతా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. రాజమండ్రికి ఎందుకండి వెళ్ళాలి, ఇంట్లోనే చేసుకోవచ్చు. అసలు అంత బాగుంది, పర్ఫెక్ట్ రెసిపీ. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు.
The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.